స్తోత్రం హల్లెలూయ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని ప్రియులారా ఈ 62వ రోజు వాక్య పండుగకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ దినం చదవవలసిన లేఖన భాగములను మరి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం వాటి కొరకు ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం ఈ తొందర లేని వారమై ప్రభు సన్నిధిలో చదువుటకు అప్పగించుకుందాం ప్రభువు మనకు సహాయము చేయును గాక ఆమేన్ ప్రేమస్వరూపి గత 61 దినాలు అద్భుతంగా నడిపించారు ఈ 62వ దినమును కూడా అద్భుతంగా నడిపించండి ఆశ్చర్యకరమైన మీ సహాయం కొరకు స్తోత్రం నాయన నీ లేఖనముల వలన కలుగుచున్న ఆదరణ కొరకు స్తోత్రం ప్రపంచంలో ఎక్కడ మాకు నెమ్మది లేదు ఆదరణ లేదు నీ పాదాల దగ్గర నీ వాక్యంతోనే మా జీవితాలు పెనవేయబడిపోయాయి మా ప్రాణాలు నీ వాక్యంతో ముడిపడిపోయాయి వాక్యం లేకపోతే నీ స్వరం వినబడకపోతే మేము బతకలేకపోతున్నాం ప్రభువా మాకు ఎంత బంధం ఏర్పరిచినందుకు స్తోత్రం బ్రతకడానికి మార్గం చూపినందుకు స్తోత్రం వాక్యంతో లేపుతున్నా వాక్యంతో నడుపుతున్నా వాక్యంతో మమ్మల్ని పైకి ఎక్కిస్తున్నావు నీ యుద్ధకు రప్పిస్తున్నావు మీకు స్తోత్రం 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 నిండు మనసుతో నిన్ను స్తుతిస్తూ ఈ దినం కూడా అద్భుతంగా నడిపించమని మాతో మాట్లాడమని ఈ దినమునకు మాత్రమే కాక జీవితకాలం అంతటికి సరిపడా శక్తి బలము ఉపదేశం అభిషేకం మాకు ఇవ్వండి మాతో మాట్లాడండి ఈ వారంలో ముగింపు దినముగా నీ కార్యం కొరకు స్తోత్రం నాయన నీకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ కీర్తన 1వ కీర్తన దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనిదంతయు సఫలమగును దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును 2వ కీర్తన అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనం వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకునుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించదను యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులయ్యుండుడి భూపతులారా బోధనుండుడి భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడా వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవు తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు 3వ కీర్తన యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గుర్చి చెప్పువారు అనేకులు యెహోవా నీవే నాకు కేడుముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మొహరించినను నేను భయపడను యెహోవా లెమ్ము నా దేవాలను రక్షింపుము నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగ్గొట్టువాడవు నీవే రక్షణ యెహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక 4వ కీర్తన నా నీతికి ఆధారముగు దేవా నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము నరులారా ఎంతకాలం నా గౌరవం అవమానముగా మార్చెదరు ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకునిచున్నాడని తెలుసుకునుడి నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును భయమునుంది పాపము చేయకుడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు
నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించుతవి. యెహోవా, నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదు. 5వ కీర్తన. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నువ్వు నశింపజేయదు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనల్లో చిక్కబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యం ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కీడుముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. 6వ కీర్తన. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించియున్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగుచేయము. నా ప్రాణం బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవుచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించి వారి చేత విచ్చివికి ఉన్నవి. యెహోవా, నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపం చేయువారలారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి. యెహోవా, నా విన్నపం ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించుము, యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. 7వ కీర్తన. యెహోవా, నా దేవ, నేను నీ శరణు చుచ్చి ఉన్నాను, నన్ను తరుము, వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించి వాడెవడను లేకపోగా, వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా, నా దేవ, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అణగుదొరుక్కనిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని గదా. యెహోవా, కోపం తెచ్చుకుని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము నడుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా, జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చును. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయం రక్షించు దేవుడే నా కేడుమును మోయివాడై ఉన్నాడు, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపుడు దేవుడు, ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదురుపెట్టును, తన విల్లు ఎక్కిపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు, వాని కొరకు మరణ సాధనలను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపములు కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు, వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయాను, వాడు తలంచిన చెట్టు వాని నెత్తి మీదకే వచ్చను, వాడు యోచించిన బలత్కారం వాడి నెత్తి మీదనే పడును. యెహోవా న్యాయం విధించు వాడిని, నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. 8వ కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేటకే నీ విరోధులను బట్టి బాలుల యొక్క షంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను,
నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీ ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. 9వ కీర్తన. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు, నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగుపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నువ్వు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించాను. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించి వారు నువ్వు విడిచిపెట్టి వాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. సియోను వాసి అని యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి. ఆయన రక్తాపరాధమును గుచ్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును, వారి మొర్రను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు, సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యెహోవానను కరుణించుము. మరణ ద్వారమును ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించి వారు నాకు కలగజే బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకునే దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచి జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు, దరిద్రులు నిత్యము మరవబడరు, బాధపరచబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశింపదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందురుగాక. 10వ కీర్తన. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలములను ఎందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోవిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరిక్కి యెహోవా విచారణ చేయుడనుకుందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు, వారెల్లప్పుడూ భయం మానుకుని ప్రవర్తింతురు. ఈ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును, వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయములలో అనుకుందురు. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల ఎందలి మాటుచోటులలో పొంచియుందురు, చాటైన స్థలములో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకున్న వలెనని పొంచి చూచును, గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొని పొంచియుందురు, బాధపడు వారిని తమ వలల్లోనికి లాగి పట్టుకుందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు, వారి బలత్కారం వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయాను, ఆయన విముఖుడై ఎప్పుడునో చూడకుండునని వారు తమ హృదయములలో అనుకుందురు. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకున్నట ఎలా? నీవు దీన్ని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయటకే నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజమును విరగ్గొట్టుము, చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు, ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులికను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికి నిన్నలిగిన వారికి న్యాయం తీర్చుటకే నీవు వారి హృదయమును స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను,
ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అంది మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయవలనని నా సంతోషమును సంపూర్ణం చేయుడి. కక్షచేతనైనను వృధాతిశయం చేతనని ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకని నొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగియుండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనేను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమును వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకునినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయంతోనూ వడుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. ఎందుకనగా మీరు హెచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయాసంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ ఎద్దుకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమే నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొని చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపగలనని అనుకునిచున్నాను. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎఫఫ్రదితును మీ ఎద్దుకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి అయినని మీరు వింటిరు గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునికి సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించాను. అతన్ని మాత్రమే గాక నాకు దుఃఖమే దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించాను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించే నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమును నిన్ను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము. మెట్టుకు నా సహోదరులరా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కావలినంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకునదలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకునవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇస్రాయేల్ వంశపు వాడనే బెన్యామిన్ గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసేయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలని నీతి విషయం అనింద్యుడనై ఉంటుని అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను
వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటేనే నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకునిచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం వలనైనా నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడి నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నట్టు లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నాడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైన వాటి ఎందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. 4వ అధ్యాయము. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండు, ప్రభునందు ఏకమనసు గలవారయ్యుండుడని యువదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులరా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకునుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితురో, నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తీగు దేవుడు మీకు తోడయ్యుండును. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయ సాగితురని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది, కానీ తగిన సమయం దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో నుండి నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ నేను ఎరుగుదును. ఆ ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగుని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. పిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసదనియుల నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలివారు కాలేరని మీకే తెలియను. ఏలయనగా దశలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసిరి. నేను ఈవిని అపేక్షించి ఎలాగూ చెప్పటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని నేను అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చను.
మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరి ఇంటి వారిలోనున్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మలో ఉండునుగాక. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ యద్దకు వచ్చిన స్వార్థ సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మీయందులు మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలనియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనిగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతుమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులనిగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడయ్యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్థులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావం గలవారునే ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచాను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా అంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యున్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియమరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాను. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఎహెజ్గేలు
ఎజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా, యెహోవాది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోని జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చాను. వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రము లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లేనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ చూసించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమయ్యను, మనము నాశనమైతమేని అనుకునిచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను. సమాధుల్లో నుండి మిమ్మును బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మును బయటకు రప్పించగా నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. యెహోవా నాకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు కర్రతునక ఒకటి తీసుకుని దాని మీద యూదావారిదనియు వారి తోటివారగు ఇశ్రాయేలీలదనియు పేళ్లు రాయము. మరి ఒక తునక తీసుకుని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటివారగు ఇశ్రాయేలి వారిదనియు రాయము. అప్పుడు అది ఏకమైన తునక ఎగునట్లు ఒకదానితో ఒకటి జోడించము. అవి నీ చేతిలో ఒకటే తునక ఎగును. ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా అని నీ జల్లు నిన్ను అడుగగా, ఆ రెండు తునకలను వారి సమక్షము నీవు చేతపట్టుకుని వారి తిట్లను, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలో నున్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేళ్లును వారి తోడి వారి పేళ్లను నేను ఉంచితను, యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకుని ఒకటిగా జోడించి నా చేతులు ఏకమైన తునకగా చేసేదను. ఇట్లుండగా వారికి ఎలాగూ చెప్పము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులో ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆయా అన్యజనుల్లో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారికి మీదట ఎన్నటికీ రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించేదను. తమ విగ్రహముల వలన కానీ తాము చేసి ఉన్న హేయక్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమను అపవిత్రపరుచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచేదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడినయ్యుందురు, నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబునికి నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు, వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయ్యుండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచేదను, వారిని విస్తరింపు చేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలం నిత్యము ఉంచేదను. నా మందిరం వారికి పైగా ఉండును, నేను వారి దేవుడినే ఇందును, వారు నా ప్రజల ఎందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలం నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలును పరిశుద్ధపరుచువాడనని అన్యజనులు తెలుసుకుందురు. 38వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తూబాలునకును
అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతన్ని గూర్చి మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషనకును మెషకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు తెప్పి నీ దవడలకు గాలము తగిలించి నిన్ను నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాళ్ళును ధరించి ఖడ్గములు చేతపట్టుకుని వారిని అందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసేదను. నీతో కూడిన పారసీక దేశపు వారిని కూషియలను పూతు వారిని అందరినీ డాళ్లను శిరస్త్రాణులను ధరించి వారిని అందరినీ నేను బయలుదేరదీసేదను. గోమేరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులోండు తోగర్మాయిను అతని సైన్యమును జనములనేకులు నీతో కూడా వచ్చును. నువ్వు సిద్ధముగా ఉండము, నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలియే ఉండవలను. చాలా దినములైన తర్వాత నీవు శిక్షణందుదు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకుని ఆయా జలములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగానున్న ఇశ్రాయేల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల ఎద్దకును ఆయా జనముల్లో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి ఎద్దకును నీవు వచ్చదువు. గాలివాన వచ్చినట్లు మేఘము కమ్మినట్లు నువ్వు దేశం మీదకు వచ్చదువు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశం మీద వ్యాపింతురు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలముందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసిట్లనుకుందువు. నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశం మీదకి పోయేదను. ప్రాకారములను అడ్డగడియలను గౌనులు లేని దేశం మీదకి పోయేదను. నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి దేశం మీదకి పోయేదను, నివసించు వారి మీదకి పోయేదను. వారిని దోచుకొని కొలసముగా పట్టుకున్నట్టుకే పూర్వం పాడే మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగిపోయేదను. ఆయా జనముల్లో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమిని నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. సభావారును దదాను వారును తర్షీసు వర్తకులను కొదమసింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకున్నటకు వచ్చితివా, దోపు దోచుకున్నటకు సైన్యం సమకూర్చితివా, బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకుని పోవుటకు చాలా దోపుడు దోచుకున్నటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకుందువు కదా. ఉత్తర దిక్కున దూరం నుండి స్థలములో నుండి నీవును నీతో కూడా జనములు నేకుములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలులకు నా జనుల మీద పడిదరు. అంచెదినములందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున గోగు, నేను నా దేశం మీదకి నిన్ను రప్పించేదను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిన్ను వారి మీదకి రప్పించేదనని పూర్వమందు ఏటేటా ప్రవచించు వచ్చిన ఇశ్రాయేలు ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గుర్చినదే కదా. ఆ దినమున గోగు ఇశ్రాయేలు దేశం మీదకి రాబో. ఆ దినమున నా కోపం బహుగా రగులుకొనును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగూ ప్రమాణం చేసి తిని ఇస్రాయేల్ దేశంలో మహాకంపం పుట్టును. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూజంతువులను భూమి మీద ప్రాకు పురుగులన్నీయు భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నీయు నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గం రప్పించదును. ప్రతివాని ఖడ్గం అని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తెగులను పంపి హత్య కలగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడాను జనములనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదను. నేను యెహోవాన ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకొని వారి ఎదుట నన్ను తెలియపరుచుకుందును. 39వ అధ్యాయము. మరియు నరపుత్రుడా, గోగును గూర్చి ప్రవచనమెత్తిట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతివైన గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలుల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలో ఉన్న వింటిని క్రింద పడగొట్టేదను, నీ కుడి చేతిలో ఉన్న బాణములను క్రింద పడవేసేదను. నీవును నీ సైన్యము నీతో కూడిన జనులందరూ ఇశ్రాయేలు పర్వతముల మీద కూలుదురు. నానా విధమైన క్రూర పక్షులకును దుష్టమృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చేదను. నీవు పొలం మీద కూలుదువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను మాగోగు మీదకి ద్వీపములలో నిర్విచారముగా నివసించి వారి మీదకి అగ్ని పంపేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు.
నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధనామమునకు దూషణ కలగనీయక నా జనులకు ఇశ్రాయేలుల మధ్య దాన్ని బయలుపరిచెదను. ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇశ్రాయేలు పట్టణములో నివసించి వారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేడుములను, వెండ్లను, బాలములను, గదలను, ఈటలను తీసుకుని పొయ్యిలో కాల్చిదురు. వాటి వలన 7 సంవత్సరముల అగ్ని మండును. వారు పొలంలో కట్టెలు ఏరుకొనుకై అడవులలో మ్రానులు నరకకయ్యు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు. తమ్మును దోచుకున్న వారిని తామే దోచుకుందురు. తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లబెట్టుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకే సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్థులు పోవు లోయలో ఇస్రాయేలు దేశము నేను ఒక స్థలము ఏర్పరిచేదను. గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్థులు పోవుటకు వీలు లేకుండును. ఆ లోయకు హమోన్ గోగు అను పేరు పెట్టుదురు. దేశమును పవిత్రపరచుచు ఇస్రాయేలు 7 నెలలు వారిని పాతిపెట్టుచుందురు. నేను ఘనం వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు. దానివలన వారు కీర్తినొందెదురు. ఇదే యెహోవా వాక్కు. దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టు వారిని దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి పాతిపెట్టు వారిని నియమించదను. 7 నెలలైన తర్వాత దేశమునందు తనిఖీ చేసేదను. దేశమును సంచరించి చూచు వారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యం ఒకటైనను కనబడిన ఎడల పాతిపెట్టు వారు హమోన్గోగు లోయలో దాన్ని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. మరియు హమోనాను పేరు గల ఒక పట్టణం ఉండును. ఎలాగున వారు దేశమును పవిత్రపరచుదురు. నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా సకల జాతుల పక్షులకును భూమృగములకన్నిటికి ఈ సమాచారం తెలియజేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడి రండి. ఇశ్రాయేల పర్వతముల మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసము తిందురు, రక్తం త్రాగుదురు. బలాఢ్యుల మాంసము తిందురు, భూపతుల రక్తమును బాషాన్లో క్రొవ్విన పొట్టేళ్ల యొక్క గొర్రెపిల్ల యొక్క మేకల యొక్క కోడిల యొక్క రక్తము త్రాగుదురు. నేను మీ కొరకు బలి వధించబోచున్నాను. మీరు కడుపార కొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు. నేను ఏర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను, రౌతులను, బలాఢ్యులను, ఆయుధస్థులను మీరు కడుపార భక్షింతురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నా ఘనతను అన్యజనులు అగుపరిచెదను. నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన హస్తమును అన్యజనులందరూ చూచెదరు. ఆ దినం మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవానే ఉన్నానని ఇశ్రాయేలు తెలుసుకుందరు. మరియు ఇశ్రాయేలు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతుకులైనందున నేను వారికి పరాన్ముఖుడనై వారు ఖడ్గము చేత కూలినట్లుగా వారిని బాధించి వారికి అప్పగించి తిననియు అన్యజనులు తెలుసుకుందరు. వారి అపవిత్రతను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాన్ముఖుడనై వారికి ప్రతీకారం చేసి తిని. కాబట్టి ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించేదను. ఇశ్రాయేలులందరి ఎడల జాలిపడేదను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతుకమును, తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనుల్లో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశములో నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించినప్పుడు వారి యందు అన్యజనుల అనేకముల ఎదుట నన్ను పరిశుద్ధపరుచుకుందురు. అన్యజనుల్లోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇక్కడ ఇకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడని యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. అప్పుడు ఇశ్రాయేలుల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను గనుక నేనికను వారికి పరాన్ముఖుడనై ఉండను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ లేఖనములను మన వినికిడిలో భద్రపరచునుగాక. ఆమేన్. ఈ లేఖనముల వలన మన జీవితములు ఉద్ధరించబడునుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపి, మీరిచ్చిన అమూల్యమైన మీ మాటల కొరకు స్తోత్రములు. ఎంతగా మీరు మమ్మల్ని బలపరచుచున్నందుకు స్తోత్రములు. ఎండిపోయిన ఎముకల్లా ఉన్న మమ్మల్ని, విడిపోయిన కరలను అటు బతికించువాడవు, ఇటు ఏకము చేయవాడవని రుజువుపరుస్తున్నందుకు స్తోత్రములు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రమయ్యా. మరోసారి నీ కృపాసనం దగ్గర మొర్రపెట్టి నిన్ను స్తుతిస్తున్నాను. యోబు జీవితంలో మీరు చేసిన కార్యాల కొరకు స్తోత్రం. యోబు స్నేహితులను యోబు ప్రార్థించేటట్లుగా చేసినందుకు స్తోత్రం. యోబు చేత ప్రార్థిస్తే తప్ప అంగీకరించనని నువ్వు మాట్లాడినందుకు స్తోత్రం. నీ కార్యాల కొరకు కృతజ్ఞతలయ్యా. పౌలు గారు రాసిన పత్రికల కొరకు స్తోత్రమయ్యా. సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయించినందుకు స్తోత్రమయ్యా.
నిండు మనసుతో నిన్ను స్తుతిస్తూ ఈ దిన లేఖనములు మా జీవితాలలో స్థిరపరిచి నడిపించి మహిమ పొందమని. ఈ 61వ దినమున మీరు అద్భుతంగా నడిపించినందుకే స్తుతిస్తూ మిగిలిన దినములను అద్భుతంగా నడిపించమని. ప్రతి ఆటంకాన్ని అభ్యంతరాన్ని కొట్టివేసి మెట్టగున్న స్థలములను సరళం చేసి మీ మహిమకు ఎక్కగలుగు వరకు ఆగక అలసిపోక సమస్యలకు నడిచిపోగలిగిన కృపను భాగ్యమును ప్రసాదించమని. కృపకును పరిశుద్ధాత్మ స్వాధీనానికి అప్పగించుకుని యేసయ్య నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.